నాకు అప్పణ చేసి తినరా అంటూ ఉన్నా. అర్పణ చేసి తినవలసింది అని చెప్పి చెప్పబోతూ ఉన్నారు. ఇక్కడ కూడా ఆ విషయాన్ని ప్రతిపాదిస్తూ ఉన్నారు. దేవదత్తమే నా వల్ల కలుగుతూ ఉన్నాయి, ఈ సమస్తమైన పదార్థము లేకపోతే కూడా నాకు నా వల్లనే కలుగుతూ ఉన్నాయి, నా సంకల్పానుసారంగా నా అనుగ్రహం వల్ల కలుగుతూ ఉన్నాయి. అలాంటివి నాకు పెట్టకుండా అచ్చగా తన కొరకే ఎవడు తింటూ ఉన్నాడు అట్టివాడు స్థేన ఏవ సహా వాడు దొంగరా. అయితే ఏం చేయాలి? భగవద్ ఆరాధన చేయి, భగవద్ ఆరాధన చేయి. నీ వండినటువంటి పదార్థములు తినబోయే పదార్థములన్నీ కూడా సర్వేశ్వరునకు సమర్పించు, సమర్పించు, వాడికి చూపించు. వాడు తినడం అందులో కించిత్తు కూడా గుప్పిడు కూడా అంటుకోడు. వాడు తింటాడా? తినడుగా. మనం ఎత్తుకుపోయి అక్కడ ఆ యొక్క దేవతార్చన దగ్గర అన్నీ కూడా పదార్థములు పెట్టి ఆ ప్రోక్షణ చేసి భగవదర్పణం చేశామని చెప్పి చూపడమే తప్ప వాడేమి అంటుకోడు. అందులో అంతా మనం ఎంత వండి పెట్టామో అంతా అలాగే ఉంటుంది. అదంతా తెచ్చుకుని తినేది మనమే, చచ్చు చంటం వంతు తినే వంతు మందే. కాకపోతే ఏమిటి ఆ మధ్యలో దీనివల్ల ఏమిటి ప్రయోజనం? వాడేమి తినటలేదే. ఎందుకు అలా చెప్పింది అంటే విశ్వాసాన్ని ప్రకటించడానికి. ఏది సర్వేశ్వరుడు ఇచ్చినటువంటి పదార్థములు కనుక హే ప్రభో నీవు ఇచ్చినటువంటి యొక్క పదార్థములే సుమాయివి అని చెప్పి ఆ స్మృతి ఎందు ఉంచుకోవటానికే ఈ పని. అలా స్మృతి ఎందు కూడా లేనటువంటి వాడున్నాడు. లేక తనంతటకు తానే ఏ భగవన్ నివేదన చేయకుండా ఏ భగవదర్పణ చేయకుండా ఎవడైతే తింటూ ఉన్నాడో స్థేన ఏవ సహా అట్టి వారంతా దొంగలు. ఏ దేవతార్థం చేయని వాళ్ళమంతా మేము దొంగలమా అని పైకి రావచ్చు ఎవరైనా. ఆ దేవతార్థం చేసేవాళ్ళే అంతా మంచివాడును, చేయని వాళ్ళంతా దొంగలమా అని. అయితే మన దృష్టిలో కాదు, సర్వేశ్వరుడు చెబుతున్నాడు వాడు దొంగరా, వాడు దొంగలు అని వాడు చెబుతూ ఉన్నాడు. మనం ఏం చేద్దాం? మన మీదకి వచ్చే ప్రయోజనం ఏమిటి? వాడి మీదకి వెళ్ళాలి, ఎందుకు చెప్పావు అని. కనుకట్టి వాళ్ళంతా కూడా దొంగలు అంటూ ఉన్నాడు. ముచ్చంతే సర్వకిల్ యజ్ఞశిష్టాసినస్తంతో ముచ్చంతే సర్వకిల్బిషై. యజ్ఞములు చేసి ఆ యజ్ఞముల ఎందు భగవత్ ఆరాధన చేసి ఆ యజ్ఞశిష్టమైనటువంటి యొక్క పదార్థములను ఎవరు తింటూ ఉన్నారో వారు సంత సత్పూరుషుడు. సుమా వాళ్ళకేమిటి బిరుదు? సత్పూరుషుడు, సజ్జనులు. అట్టి వారికి ఏమిటి ఫలం? ముచ్చంతే సర్వకిల్బిషై, సమస్త పాపముల నుండి విడిపడుతూ ఉన్నారు వాళ్ళు ఈ పని చేసినందువలన. ఏది? ఆ యజ్ఞములు చేసి ఆ యజ్ఞశిష్టమైనటువంటి పదార్థములను ఎవరు తింటూ ఉన్నారు అట్టి వారు యజ్ఞశిష్టమైనటువంటి దానికి అమృతము అని పేరు, అమృతము అని పేరు. వాళ్ళు అమృతాశనులు అంటే అమృతాన్ని తిన్నటువంటి వారు దేవతలు. కాబట్టి వాళ్ళంతా కూడా దేవతాసములు. సుమా ఎవరు దేవతారాధన చేస్తూ ఉన్నారో అట్టి వారంతా కూడా దేవతాసములు, దేవతలే. అట్టివారు సమస్తమైనటువంటి యొక్క కిల్బిషముల నుండి ముచ్చంచే విడిపడుతూ ఉన్నారు. ఇక ఆ కేవలం భగవన్ నివేదన చేయక సర్వేశ్వరుని కల్పించకుండా భుంజతే త్వగం పాపం. వాళ్ళు ఎవరు తింటూ ఉన్నారు? తన కొరకు వండుకొని, తమ కొరకే వండుకొని ఎవరైతే తింటూ ఉన్నారు. యజ్ఞములు లేవు, తరువాత భగవద్ ఆరాధన లేదు. ఇక ఏమిటయా అంటే వండుకోవటం తినటం, వండుకోవటం తినటం. అట్టి వారు తినేది అన్నం కాదు,
అన్నము కాదు సుమా. ఏమిటి తినేది? తే భుంజతే తేతు అఘం. వాళ్ళు తినేది అన్నం కాదురా, పాపం. వాళ్ళు తినేది పాపాన్ని అన్నమని అనుకుంటున్నారు. కానీ భగవద్ ఆరాధన లేక తమ కొరకే ఎవరైతే వండుకుని తింటూ ఉన్నారో అట్టి వారంతా కూడా తినేది పాపమే. పాపాహ వాడు మహాపాతకు. ఏ పచించాత్మకారణాత్, ఎవరైతే తమ కొరకే తమ పొట్టల కొరకే ఎవరు వండుకోరి భగవన్ నివేదన చేయక ఇతరులకు ఎవరికి కూడా పెట్టక తమ కొరకే తింటూ ఉన్నారో వండుకొని అట్టి వారంతా తినేదంతా కూడా పాపమే. వాడు తినేది వాళ్ళు మహాపాతకులు. వీళ్ళు సంత దివ్య పురుషులు, దేవతా పురుషులు సుమా. భగవత్ ఆరాధన అది వాళ్ళు వండుకుంటున్నారు, వీళ్ళు వండుకుంటున్నారు. వాళ్ళు తింటున్నారు, వీళ్ళు తింటున్నారు. మరి వాళ్ళేమో దేవతలు అయిపోయారు, వీళ్ళేమో మహాపాతకులయ్యారు. ఎక్కడుంది ఇది ఈ భేదం? వాళ్ళేమో భగవత్ ఆరాధన చేసి దివ్య పురుషులు అయిపోయారు, వీళ్ళేమో చేసే పనంతా ఒకటే సమానమే, ఏం భేదం లేదు. వాళ్ళు వండుకుంటున్నారు, వీళ్ళు వండుకుంటున్నారు. వాళ్ళు తింటున్నారు, వీళ్ళు తింటున్నారు. కానీ భావంలో భేదం ఉంది. ఎందుకు వండుకుంటున్నారా అంటే దేవతార్చన కొరకు, సర్వేష్ఠుని అర్చించడానికై చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళు సర్వేశ్వరుని సంగతి లేదు, అసలు వాడి సంగతే లేదు. తెల్లవారి పొద్దున్నే లేవడం, లేచిన లేవడంతో ఆ పొయ్యి మీద వెసరు వేయటం అంతే. ఎసరు వేయటం వండటం అంతా కూడా ఒకటే వీళ్ళు వాళ్ళు. కాబట్టి కొంచెం భేదం ఉంది. ఈ దేవతార్చన కొరకు చేసేవాళ్ళు ఏమో స్నానం చేసి పరిశుద్ధులై వంట ఆరంభిస్తూ ఉన్నారు. వీళ్ళు స్నానం లేదు, పానం లేదు, మొహం కూడా గడగరు. ముందు దాన్ని వేసి ఏది పొయ్యి మీద వేసేసి ఆ తర్వాత ఆరంభం చేస్తూ ఉంటారు ఏది మొహం గడగటానికి. ఆ కచ్చపో పౌడో తీసుకుని తోముకుంటా ఇళ్ళమ్మడ తిరుగుతా ఆలోచన, ఆ అమ్మతో ఈ అమ్మతో ఆలోచన చేస్తూ ఆరంభం చేస్తారు. ఏమిటో ఇది అంటే అసంస్కార సంస్కారహీనులైన కారణం చేత చేస్తూ ఉన్నారు. ఆ చేసేది ముందుగానే చేసి ముఖ ప్రక్షాళన చేసి స్నానం చేసి పరిశుద్ధులై ఆ చేసే వంట చేస్తే అది భగవన్ నివేదనకు అర్హమైపోతుంది. వాడు సర్వేశ్వరుడు అందుబాటులో లేని దివ్య పదార్థములను వండి పెట్టండి నాకని చెప్పరా. వీరు ఏది తింటున్నారో అదే చెప్పండి. యదన్న పురుషోభవతి తదన్న తస్య దేవతాహం. యదన్న పురుషోభవతి, ఏ అన్నం తింటూ ఉన్నాడో పురుషుడు తదన్న తస్య దేవతాహ, వాడి యొక్క దేవతలందరూ కూడా ఆ అన్నమే తింటారు. అదే పెడతాడు, అదే తింటారు. ఇప్పుడు ఇక్కడ వదనం మహానివేదన చేస్తున్నాం ఆలయంలో, దేవాలయంలో. మరి కొంతకాలం ఆ పడమట వాళ్ళు ఆ వరిగలు, జొన్నలు, ఆ తర్వాత తమిదలు ఇలాంటివన్నీ కూడా వాడు తినేదే. అదే భగవన్ నివేదన. నీవే తింటే అదే పెట్టమన్నాడు వాడు. నాకు వేరుగా తీసుకొచ్చి పెట్టమని చెప్పరా. అలా తినేది మనమే, అంతా దాన్ని అనుభవించేది మనమే. కాకపోతే ఏమిటయా అంటే భావన మనస్సులో ఆ సర్వేశ్వరార్పణ చేస్తూ ఉన్నానని ఒట్టిదేగా ఇది. ఇందులో ఖర్చు కూడా ఏమి లేదు, ఖర్చు పడేది కూడా ఏమి లేదు. ఊరికే మనస్సు నుండి ఆ సర్వేశ్వరుని భావించడం అన్నది అది చాలా సులభమైనటువంటి విషయం. అయినప్పటికీ చేరిన అయినప్పటికీ చేయటం లేదు. ఎందువల్లంటే తెలియదు విషయం. విషయం తెలియని కారణం చేత అది ఆ కర్మరహస్యం ఏమిటో తెలియని కారణం చేత ఆ భుంజతే తేత్వ ఇలా చేస్తూ ఉన్నారు. భుంజతే తేత్వ కంపాప ఏ పచించాత్మకారణాత్, వాడు తినేది అన్నం కాదు, ఆ పాపమే తింటూ ఉన్నారు. ఎవరి కొరకు తమ కొరకై ఎవరు వండుకుంటూ ఉన్నారు, అట్టి వారంతా తింటూ ఉన్నారు. అట్టి వారంతా తినేది పాపమే కానీ అన్నం కాదు. యజ్ఞశిష్టాసన, యజ్ఞములు చేసి యజ్ఞశిష్టమైనటువంటిది తినవలసింది అంటూ ఉన్నాడు. ఓరి బాబు, యజ్ఞములు ఎక్కడ చేస్తాం మనం? యజ్ఞములు చేయకుంటూ ఉన్నారు అంటే ఆ యజ్ఞములంటే ఆ యొక్క రాజసూయము, పౌండరీకము, వాజపేయము ఇలాంటివి అవి కాదు యజ్ఞములు అంటే.
అందరికీ అందుబాటులో ఉన్నాయి ఐదు యజ్ఞములు. అందరికీ అందుబాటులో చైతానికి అనువుగా ఉన్నాయి. సర్వేశ్వరుని యొక్క గొప్పతనమే ఇది. గీతాశాస్త్రంలో యజ్ఞములు అంటే ఆ జ్యోతిష్టోమాది యజ్ఞములు అనేక మంది ఋత్విక్కుల్ని తీసుకుని వచ్చి ఆ వస్తు సంభారములు యావత్తు తెచ్చి చాలా ధన వ్యయాన్ని పొంది ఆ చాలా డబ్బు ఖర్చు పెట్టుకొని ఆ రాజులు చేస్తారు అవి ఆ యజ్ఞములు. ఓళ్ళు బల్సినటువంటి వాడు చేసేటటువంటి అవి. ఈ మామూలు ప్రజానీకం చేసేవి కావవి ఆ యజ్ఞములు. కానీ ఈ యొక్క మహాయజ్ఞములు ఐదు ఉన్నాయన్నాడు. ఇవి మహాయజ్ఞములు, ఇవి అందరూ చేసేవే, చేయగలిగినటువంటివే, చేయటానికి అనువైనటువంటివే. ఏమిటయా అంటే దేవయజ్ఞం, తరువాత బ్రహ్మయజ్ఞం, పితృయజ్ఞం, గృహయజ్ఞం, భూతయజ్ఞము. ఐదు యజ్ఞములు. యజ్ఞములు అంటే ఇవేరా, అవి కావు అని చెప్పి గీతాశాస్త్రమునందు భగవానులు చెప్పేశారు. తపస్సు అంటే ఏమిటో, త్యాగము అంటే ఏమిటో, యజ్ఞములు అంటే ఏమిటో చాలా సులువైనటువంటి యొక్క అర్థాన్ని నిరూపించింది భగవద్గీత. సర్వేశ్వరుడే చెప్పింది. లేకపోతే ఆ యజ్ఞములంటే మరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అనేక మంది ఋత్విజులు, దానికి బ్రాహ్మ, అధ్వయుడు, హోతలు, ఇవన్నీ కూడా పోగు చేసుకుని ఎవరు చేస్తాడు ఆ యజ్ఞములు, చేయగలుగుతారు ఎవడి దగ్గర ఉంది ఆ శక్తి. కనుక యజ్ఞములు అంటే అలా అనుకునేది ఇది వరకు. కానీ అలా కాదు అంటూ ఉన్నారు. యజ్ఞములు అంటే పంచమహాయజ్ఞములు. ఇవి మహాయజ్ఞములు అని పేరు వీటికి. ఏమిటంటే దేవయజ్ఞము. దేవయజ్ఞము అంటే సర్వేశ్వరునికి అర్పణ చేయుట. తాను తాము వండినటువంటి యొక్క ఆ వంటకములు ఉన్నాయి పదార్థములు, అది సర్వేశ్వరునికి ప్రతిరోజు కూడా నివేదన చేస్తే ఆ ఆరాధన క్రమం ఉంది తమకు అందుబాటులో ఉన్నంతవరకు. తమకు పెద్దలు ఎవరు చెప్తే ఆ చెప్పిన ప్రకారంగా ఆ యొక్క ఆరాధనను నిర్వర్తించుకుంటే అది దేవయజ్ఞం, సర్వేశ్వర అర్పణ అయిపోతూ ఉన్నది. వీడు తినేదంతా కూడా భగవద్ అర్పణ అయిపోతూ ఉన్నది. తరువాత బ్రహ్మయజ్ఞం. బ్రహ్మయజ్ఞము అంటే వేదాధ్యయనం, శాస్త్రముల యొక్క అధ్యయనం, ప్రాణముల యొక్క అధ్యయనం, వీటిని చదవటం ఉన్నది లేక వినుట, ఇది బ్రహ్మయజ్ఞం. చేయలేరు ఎవరు చేయలేరు. ఇది చదవటం రాకపోతే విను, నీకు చదవటం రాకపోతే చదవలేకపోతే వేదములు రావు, అధ్యయనం చేయలేము. వేదములు రావు, వేదములు రాకపోతే శాస్త్రములు చదువు, శాస్త్రములు రావు ప్రాణములు చదువు, ప్రాణములు కూడా చదవలేవు విను. చెప్పేవారు ఉన్నారుగా, అనేక మంది ఉన్నారు. కాబట్టి విను. బ్రహ్మయజ్ఞం అయిపోతూ ఉంటుంది ఏ రోజుకు ఆ రోజు అలా చేస్తూ ఉంటే. సరే దేవయజ్ఞం ఏమో అందరూ వండుకుంటున్నారు, అంతా తింటున్నారు కదా, అది భగవద్ ఆరాధన చేస్తే దేవయజ్ఞం అయిపోయింది. ఇదేమో బ్రహ్మయజ్ఞం. సామాన్యంగా మన పూర్వులంతా కూడా ఆఖరుకు కృష్ణ శతకమో లేక దాశరథి శతకమో అదైనా పఠించుకునేవాడు. దేని కొరకు అంటే దీని కొరకే, బ్రహ్మయజ్ఞం కొరకు. ఏది పెద్ద పెద్ద పురాణములు, భగవద్గీతలు, విష్ణు సహస్రనామములు ఇలాంటివేవి రాకపోయినప్పటికీ ఆ నరసింహ శతకము లేకపోతే కృష్ణ శతకము దాశరథి శతకము అది ఒకసారి పారాయణ చేసుకొని తింటూ ఉండేవాడు. ఏమిటయా అంటే ఇది బ్రహ్మయజ్ఞం. పోతే ఇక పితృయజ్ఞం. పితృయజ్ఞము అంటే పితృదేవతలకు, మన పెద్దలు పోయినటువంటి వారికి పెండ ప్రదానాదులు చేయటం అన్నది అది పితృయజ్ఞం. అయితే రోజు చేయాలనా? రోజు పెండ ప్రదానాదులు ఏవి చేయవలసిన పనిలే. ఆ యొక్క పర్వ దినములందు మాత్రం, అనగా ఆ శ్రాద్ధ ఆర్థికాదులు ఏ సంవత్సరానికి ఒకసారి వాళ్ళని తలంచి ఆ ఆర్థికం అన్నది అది పెట్టడం, అది పితృయజ్ఞం. మరి రోజు అయితే అవి కూడా మానుకున్నారు చాలా వరకు. తల్లికి తండ్రికి తజ్జనం పెట్టడం కూడా మానుకున్నారు ఇప్పుడు. ఎందువలన అంటే ఇది బ్రాహ్మడు ఎత్తుకుపోతున్నాడు, ఇవి మనం ఇచ్చినవి ఎత్తుకుపోయి వాళ్ళు తింటున్నారు తప్ప మన పెద్దలు తింటున్నారా ఏమిటి అని కొంత
కొంతేమో ఈ ఖర్చు ఎందుకు లేనిపోయింది అని చెప్పి కొంత ఇలాంటి యొక్క భావముల చేత మాంతూ ఉన్నారు. కానీ అది చాలా పొరపాటు ఉంటున్నాయి శాస్త్రములు. ఎందువల్ల అంటే వాళ్ళు తినటం తినకపోవటం అది అలా ఉంచండి, అది అలా ఉంచండి. తజ్జనం పెడుతున్నాడు అంటే సంవత్సరానికి ఒక్కసారి ఒక్క రోజున వాళ్ళు వెళ్ళిపోయినటువంటి రోజును గుర్తుగా పెట్టుకొని ఆ రోజున తనకు శరీరమును ఇచ్చి తాము శ్రమపడి సంపాదించినటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా వీటికి ధర వేసి వెళ్ళిపోయినటువంటి యొక్క తల్లిదండ్రులను రోజు సంవత్సరానికి ఒక్క రోజును కూడా స్మరించకూడదా ఈ మానవుడు? ఒక్క రోజునైనా స్మరించకూడదా? ఎంత తప్పో చూడండి, ఆలోచించండి. ఏది శరీరం వాళ్ళది, మన శరీరమే వాళ్ళది. అటువంటి యొక్క శరీరమును ఇచ్చి వాళ్ళు శ్రమించి జీవితాంతం శ్రమించినటువంటి ఆస్తినంతా అనుభవిస్తూ ఉన్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తినంతా కూడా అనుభవిస్తూ ఉన్నాం. అటువంటి యొక్క స్థితిలో సంవత్సరానికి తజ్జనం అంటే అంతే. ఏమిటి? వాళ్ళని తలంచడమే, వాళ్ళని తలంచుకోవటమే తజ్జనం. కాకపోతే క్రియారూపంగా మంత్రరూపంగా కొంత తతంగం జరుగుతుంది అక్కడ, తలంచడమే. కనుక ఒక్కరు సంవత్సరానికి ఒక్క రోజైనా తలంచకపోవడం అనేది ఎంత ఘోరము ఆలోచించండి. తరువాత రోజు చేయవల్ల అంటే రోజు అవసరం లేదు. పితృయజ్ఞం ఉన్నదే మరి రోజు చేయమంటూ ఉన్నాడు కదా అంటే, పితృయజ్ఞము అంటే సంధ్యావందనం చేస్తూ ఉంటే అందులో ఒక అంగంగా వస్తూ ఉంది. పితృ తర్పణం ఉంది, పితృతర్పణం. పితరం తర్పయామి, పితరం తర్పయామి, పితరం తర్పయామి, ప్రపిత పితామహం తర్పయామి, పితామహం తర్పయామి, ప్రపితామహం తర్పయామి అనే తర్పణం ఉద్దేశిస్తూ ఉంటారు ఆ సంధ్యావందనం చేసేటప్పుడు. అది ఎంతో క్రియ కాదు, తల కొద్ది జరిగి అది ఎవరిని అడిగైనా నేర్చుకోవచ్చు. అటువంటిది అది పితృయజ్ఞము అన్నారు. దాని పేరు ఈ యొక్క ఆబ్దికాదులు నిర్వర్తించుట. ఈ ప్రతిరోజు కూడా పితృ తర్పణం చేయటం అన్నది అది పితృయజ్ఞము. పోతే ఇక నృయజ్ఞం అంటే నరయజ్ఞము అని పేరు. నృయజ్ఞము అంటే అతిథులు అభ్యాగతులు మొదలైనటువంటి వారు వచ్చినప్పుడు వాళ్ళని సత్కరించి, ఎవడయో వేళకు వచ్చాడు అట్టి వానికి పెట్టాలన్నాడు భోజనం. గృహస్థుడైనటువంటి వాడు తప్పకుండా పెట్టాలి భోజనానికి. వచ్చినప్పుడు వాడికి ఎవరు లేరు ఊళ్ళో, బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఎవరు లేరు. వచ్చాడు మరి తినాలి వేళకు. ఆ వచ్చినటువంటి వానికి పెట్టకుండా ఈ గృహస్థుడు తిన్నట్లయితే అది ఆ ఆపోషణం సురాపానం అన్నం గోమాంస భక్షణం ఉన్నాడు. వాడిని వెళ్ళగొట్టి వీడు పోయి ఇంట్లో కూర్చుని తింటే ఆపోషణం సురాపానం, వాడు తాగిన మంచినీళ్ళన్నీ కూడా కలుతో సమానంగా అన్నం గోమాంస భక్షణం. వాడు తిన్న అన్నం అంతా కూడా గోమాంసాన్ని తినటం ఇట్టిదో, వాడు తిన్న అన్నం కూడా గోమాంసమే అన్న శాస్త్రంలో. తరువాత యాచకులైనటువంటి వాళ్ళు వస్తూ ఉంటారు. ఏదో వాళ్ళకి జరగక ఆ జీవనోపాధి సాగక వచ్చి అడుగుతూ ఉంటారు. ఏది యాచనకై వస్తూ ఉంటారు. వాళ్ళ చిట్టి నానా చిట్లు చిట్టి కొట్టబోయి వెళ్ళగొట్టకూడదు అన్నాడు. వెళ్ళగొట్టు, నీకు శక్తి ఉన్నంతవరకే, శక్తి ఉన్నంతవరకే ఈ ఇస్తే వాడు సంతోషించి వెళ్ళిపోతాడు. తిట్టితే తిట్టినందువలన వాడి హృదయం ఎంతగానో గాయపడిపోతుంది, గాయపడి బాధపడి వెళ్ళిపోతాడు. అదే అయితే ఈ యొక్క నృయజ్ఞం ఉన్నది అందరూ చేస్తూనే ఉన్నారు, అందరూ చేస్తూనే ఉన్నారు. కానీ ఇవి యజ్ఞం, ఇవన్నీ చేస్తూనే ఉన్నారు. అయితే అవి యజ్ఞములు అని తెలియవు, యజ్ఞములు అని తెలియవు. తెలిస్తే ఇంకా శ్రద్ధగా దాని ఎందు శ్రద్ధాభక్తులు చేస్తాయి. ఇప్పుడు అనేక మంది వస్తూ ఉన్నారు భిక్షాటనకు. భిక్షాటనకు ప్రతిరోజు కూడా తెల్లవారు లేచిన దగ్గర నుండి వచ్చి అడుక్కుంటున్నారు. వాళ్ళకు పెట్టేది ఉందా ఏమిటి అంటే ఇది నృయజ్ఞం అంటారు దీన్ని. వాళ్ళకు పెట్టడం ఆ నృయజ్ఞము వాళ్ళని పూజించుటయే. కాబట్టి దాన్ని అది ఒక యజ్ఞం. యాచకులను, అతిథులను, అభ్యాగతులను ఇలాంటి వారిని అందరినీ ఆదరించి వాళ్ళకి పెట్టడం తోచినంత చాలడు బియ్యం తీసుకుపోయేస్తే వాళ్ళు అవతలకి వెళ్ళిపోతూ ఉన్నారు. అది ఆ నృయజ్ఞము అంటారు. తరువాత భూతయజ్ఞం. భూతయజ్ఞం, భూతయజ్ఞము అంటే
అద్భుతములు అనేక జీవకోటి యావత్తు కూడా మానవుని మీద ఆధారపడి ఉంది. మానవుని మీద ఆధారపడి ఉన్నది. ఆ వాటిని కూడా వీడు చూడాలన్నాడు. వాటిని కూడా వీడు కొంచెం దృష్టిలో పెట్టుకుని చూడాలి. అందువల్లే కొంతమంది తాము తినబోయేటప్పుడు ముందుగానే ఒకటో రెండో ఆ ముద్దలు ఉన్నాయి తీసి అక్కడ పెట్టుకుంటారు విస్తరిలో. ఎందుకు? వాటి కొరకై, భూతముల కొరకై. మనం చిన్న విస్తరి తీసి బయట ఎయటానికి తీసుకుపండి, వేసే వరకు ఎన్ని కుక్కలు చేస్తాయో ఎన్ని కాకులు చేస్తాయో చూడండి. ఎప్పుడు పడేస్తారా ఈ యొక్క చిన్న ఈ పాత్ర? ఇది ఉందే, ఇది పత్రం ఆకు. ఆ ఎప్పుడు బయట బయటకు వచ్చినా అని చూస్తూ ఉంటాయి. చూచి దాంట్లో ఏమన్నా మెతుకులు ఉంటే అవి వేరు ఏరుకొని తిని వెళ్ళిపోతుంది. ఏరుకొని తిని వెళ్ళిపోతుంది. ఆహా, కాబట్టి దాని కొరకై ప్రత్యేకించి వదలాలంటూ ఉన్నారు కొంతమంది మహానుభావులు. ఆహా, ఆ తినేటప్పుడు ఏమి ఉంటారు ఆ ఆకులో కానీ ఆ పళ్ళెరంలో కానీ శుభ్రంగా తుడుచుకొని శుద్ధి అక్కడ కరిగి పెట్టినంత శుద్ధంగా తిని ఆ చేతుల్లో ఉన్నటువంటిది కూడా నాచి బయటకు వస్తూ ఉంటారు. ఇది నాకటం అనేది చాలా అపప్రవేశమైన పని. ప్రతి పనిలోనూ ఉంది సంస్కారం, ప్రతి పనిలోనూ ఉంది సంస్కారం అనేది. ఆ భోజనం చేసేటప్పుడు కూడా ఒకడు భోజనం చేస్తుంటే ఇంతవరకు వెళ్తుంటుంది నోట్లోకి చెయ్యి, ఏమిటది ఎంత రోత అవతల వాడికి చూచేవాడికి, సంస్కారవంతుడైన వాడు అవతల కూర్చుని ఉన్నాడు అంటే చాలా అసహ్యించుకుంటాడు, అసహ్యించుకుంటాడు. ఏ చెయ్యి ఉంది, చేతితో తినకూడదు, ఇట్లా ఇలా తినొచ్చు, నోట్లోకి వెళ్ళాల్సిన పనిలే, అవసరం లేకుండానే తినవచ్చు. అయితే ఏమిటయా అంటే అలవాటు, దరిద్ర పరవం, అంతక తప్ప ఇంకేమి లేదు అందులో. ఇక తిన్న తర్వాత ఈ నాకటం ఏమిటి, చేతులు నాకటం ఏమిటి, ఏదైనా పదార్థం పెడితే తిని నాకి చక్కపోతుంటారు వీళ్ళు. అది చాలా అసహ్యమైనటువంటి పని, అలా చేయకూడదు ఎప్పుడు కూడా. కనుక ఆ భూతకోటికి కొంత ప్రత్యేకించాలన్నాడు. ఈ కాకు ఈ పళ్ళాలు మొదలైనటువంటి కడిగి అలా పారపోస్తే ఏరుగు తినిపోతాయి కాకులు. ఆ పని చేయరు, ఇదంతా కడుక్కుని ఎత్తుపోయి కుడి చుట్టులో గుమరించుకుంటారు వీళ్ళు. అది కూడా పోకూడదు అని లేదా ఆ కడిగి కడిగిన ఎంగిలి కూడా భూతకోటికి తృప్తి కాకూడదు, వాటికి వినియోగపడకూడదు అని ఆ కుడి చుట్టులో పోసుకొని దాని మీద మోస పెట్టుకు తక్కపోతూ ఉంటారు. ఏమిటయా ఇది అంటే, ఇది యజ్ఞము అని తెలియదు. ఇది ఈ మా గృహస్థాస్త్రమునకు ధర్మం, ఇది ఇది యజ్ఞము అని చెప్పి తెలియదు. తెలియని కారణం చేత ఆ పని చేస్తూ ఉండాలి. లేకపోతే ఇందులో పోయేదేమి లేదు, కొంపను ముంచుకుపోయేదేమి లేదు, ఈ ఐదింటిలో ఏదీ లేదు, అందరికీ అందుబాటులోనే ఉన్నాయి. ఈ పంచి ఈ ఐదు మహాయజ్ఞములు అని చెప్పబడతాయి అయ్యా అర్జున. ఈ ఐదు కూడా మహాయజ్ఞములు అని చెప్పబడతాయి. ఈ ఐదు యజ్ఞములు చేస్తూ ఉండాలి మానవుడు. ఆ యజ్ఞార్థమై చేసినటువంటి వానికి పాపం లేదు, ఈ కర్మలు ఆచరించినందువల్ల పాపం లేదు. పైగా వీటిని ఫలము కోరకుండా చేసినట్లయితే మోక్షప్రాప్తికి హేతు, మోక్షగామియే అవుతూ ఉన్నాడు. ఈ కర్మయోగమే మోక్షప్రాప్తికి హేతు అవుతూ ఉన్నదయ్యా. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. అన్నాద్భవంతి భూతాని, సమస్త భూతములు ఎలా కలుగుతూ ఉన్నాయి, పుడుతూ ఉన్నాయా అంటే అన్నాత్, అన్నము వలనే, అన్నం వలనే కలుగుతూ ఉన్నాయి. భూతకోటి యావత్తు కూడా ఆ అన్నం లేకపోతే ఏమీ లేదు, ఆహారం లేకపోతే ఏమున్నది, ఏమీ లేదు, ఏ క్రియా లేదు. ఆ అన్నము వలనే ఈ సమస్త భూతము లేవత్తు కూడా ధాతువులుగా మారి, శరీరములు ఉన్నటువంటి యొక్క ధాతువులుగా మారి, ఆ ధాతువు లేవత్తు కూడా చర్మధాతువుగా మారి, అది ఆ యొక్క స్త్రీల యొక్క గర్భముందు ప్రవేశించి మళ్ళీ భూతరూపంగా అనగా
జంతు రూపంగా అనగా మానవ రూపంగా స్త్రీ గాని పురుషుడుగా గాని వస్తూ ఉన్నారు. కాబట్టి అన్న భవంతి భూతాని అనం వల్లే భూతములు యావత్తు కూడా పుడుతూ ఉన్నాయి. పర్జన్యాదన సంభవ అట్టి భూతకోటికి హేతు అయినటువంటి యొక్క అన్నం ఎలా కలుగుతున్నది? పర్జన్యాద్ మేఘుని వలన కలుగుతున్నది. వర్షం కురిస్తే కానీ పంటలు పండటం లేదు, పంటలు పండితే కానీ అన్నం రాదు. కనుక భూతకోటికి సృష్టికి మూలమైనటువంటి యొక్క అన్నము కలగటానికి హేతు ఏమిటి అంటే మేఘమే. యజ్ఞాద్భవతి పర్జన్యంగా మేఘుడు ఎలా కలుగుతున్నాడు, మేఘం ఎలా కలుగుతుంది అంటే యజ్ఞాత్ యజ్ఞముల వలన కలుగుతున్నది. యజ్ఞముల వలన కలుగుతున్నది. యా ఏది సైన్స్ ప్రకారంగా కూడా ఈ యజ్ఞముల ఎందు రేల్చినటువంటి యొక్క ఆ ధూమం ఉన్నది, అది సమస్త అనేక విధములైనటువంటి యొక్క రోగములు నావత్తున సింపజేసి మేఘరూపంగా పరిణమిస్తుంది అన్నారు. మేఘరూపంగా పరిణమించి అది మళ్ళీ వర్షంగా పడుతున్నది అన్నారు. యజ్ఞాద్భవతి పర్జన్య యజ్ఞము వలన మేఘం వస్తున్నది. యజ్ఞ కర్మ సముద్భవ యజ్ఞం ఎలా కలుగుతుంది? కర్మ సముద్భవ చేస్తే కలుగుతున్నది, కర్మ వలన కలుగుతున్నది యజ్ఞము. వీడు చేస్తే ఆ కర్మ వలన యజ్ఞం కలుగుతున్నది. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి, కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. కర్మ ఎలా కలుగుతున్నదయ్యా? ఏ కర్మ చేయాలను, ఎప్పుడు చేయవలైనో, ఆ ఎలా చేయవలైనో ఎవరికి తెలుసు? ఏ కర్మను ఎప్పుడు చేయవలైనో, ఎలా చేయవలైనో అదంతా చెప్పేది ఏమిటి అంటే బ్రహ్మోద్భవం. బ్రహ్మ అంటే వేదం, ఆ వేదమునందు చెప్పబడి ఉన్నాయి ఇవన్నీ కూడా, ఈ విధులన్నీ కూడా. కాబట్టి బ్రహ్మమునందు అనగా వేదమునందు చెప్పబడి ఉన్నది కర్మ. కాబట్టి ఆ కర్మ కలగటానికి వేదం కారణం. బ్రహ్మాక్షర సముద్భవం ఆ బ్రహ్మ ఉన్నది వేదం. అక్షర సముద్భవం సర్వేశ్వరుని దగ్గర నుండి వచ్చింది అది, సర్వేశ్వరుని దగ్గర నుండి వచ్చింది అది ఆ వేదం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ సమస్తమైనటువంటి విషయములు నావచ్చు కూడా యొక్క ఆ సర్వేశ్వరుడు నాడి జగత్తు యావత్తు కూడా వ్యాపించి ఉన్నాడు. అటువంటి యొక్క ఆ సర్వేశ్వరుడు నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. ఆ యజ్ఞము నుండి ఆరాధ్యుడెవడయా అంటే సర్వేశ్వరుడే. ఇది వేదముల చేత కొనియాడబడినటువంటి యొక్క యజ్ఞముల ఎందు ఆరాధింపబడేవాడెవడు? సర్వేశ్వరుడే, బ్రహ్మమే సర్వేశ్వరుడే. కనుక ఆ యజ్ఞముల ఎందు ప్రతిష్ఠితుడై ఉన్నాడు. కనుక ఈ యొక్క చక్రం ఉన్నది, ఇది ఎల్లప్పుడూ తిరుగుతూ ఉండాలి. ఆ బ్రహ్మము వలనే ఆ యజ్ఞములు, ఆ యజ్ఞములు ఆ రావటానికి ఏది వరుస, ఏ వరుస? అన్నం దగ్గర నుండి, అన్నం దగ్గర నుండి వరుస తిరుగుతూ ఉన్నది యజ్ఞములు. యజ్ఞముల వలన మేఘుడు, మేఘుని వలన సమస్తమైనటువంటి యొక్క పంటలు, ఆ పంటల వలన భూతములు, ఆ భూతముల వలన ఆ యొక్క వేదముందు చెప్పబడినటువంటి యొక్క కర్మలు, యజ్ఞములు ఆచరించుట, ఆ యజ్ఞముల వలన ఈ యొక్క వర్షం కురవటం, వర్షం వలన అన్నం కలగటం, అన్నం వలన భూతములు. ఈ యజ్ఞమునందు ప్రతిష్ఠితుడై ఉన్నటువంటి యొక్క సర్వేశ్వరుడే ఈ మొత్తానికి యావత్తు కూడా కారణం. ఈ చక్రం ఉన్నది ఎప్పుడు ఇలా తిరుగుతూ ఉండాలన్నాడు. ఈ వరుసలోనే తిరుగుతూ ఉండాలి. ఆ సర్వేశ్వర ఆరాధన అందువలన వీటికి అన్నిటికీ మూలభూతుడు కనుక ఆ సర్వేశ్వర ఆరాధన మానవులంతా కూడా ఎప్పుడు చేస్తూనే ఉండాలి. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి అకాయుడిండియ రామో ముఖం పార్థ సజీవతి. ఈ
ఏవం ప్రవర్తితం చక్రం నను వర్తయతి ఈ చక్రం ఉన్నది బ్రాహ్మము బ్రాహ్మం వలన వేదము వేదం వలన కర్మ కర్మ వలన యజ్ఞము యజ్ఞమునందు బ్రాహ్మము ఇలా ఈ వరుస ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉండాలి అలా ఎవడు చెప్పడు అనగా ఈ ఈ విధంగా ప్రవర్తించడు అనగా బ్రహ్మోపాసన ఉన్నది ఆ సర్వేశ్వరుని ఎవడు ఉపాసించడు ఎవడు ఆరాధించడు వాడు ఈ చక్రాన్ని చెడగొట్టినట్టేనన్న ఈ చక్రము ఈ ధర్మచక్రం ఉన్నదే దీన్ని చెడగొట్టినట్టే ఆ చెడగొట్టిన తరువాత ఇక పతనమే ఈ చక్రాన్ని తిప్పకుండా దీన్ని వదిలివేయి తన ఇచ్ఛానుసారంగా ఎవడు ప్రవర్తిస్తూ ఉన్నాడు అట్టివాడు అఘాయుహో వాడి ఆయు అంతా పాపభూయిష్టం ఎంతకాలం బ్రతికాడు ఆ బ్రతికిన బ్రతుకంతా కూడా మహాపాతకం ఇంద్రియారాముడు వాడు ఇంద్రియారాముడు ఇంద్రియ ఆత్మారాముడు కావాలి ఇంద్రియారాములైతే అంతా వాళ్లే ఇంద్రియారాములే అంటే ఇంద్రియములు ఎలా చెబితే అలా నడుచుకునేటటువంటి వాళ్ళు విషయ భోగాభిలాష గల వాళ్ళు అలా ఇంద్రియారాముడు అయి ఉండకూడదు ఏం కావాలి ఆత్మారాముడు కావాలి ఆత్మానగా తన ఆత్మ ఎందు కానీ లేక సర్వేశ్వరుని ఆత్మ అంటే ఇద్దరికి పేరు తన యొక్క ఆత్మకు పేరు సర్వేశ్వరునికి కూడా పేరు తన యొక్క ఆత్మ ఎందు కానీ సర్వేశ్వరిని ఎందుకు కానీ రమించాలే అంతేగాని ఇంద్రియ ఆరాముడు కాకూడదు ఇంద్రియములే ఆరామం అంటే తోట తోటలో విహరించినట్టుగా తోటలో ఆనందంగా విహరిస్తారు కదా అట్లాగే ఆ ఆత్మ ఎందు విహరించవలెను అన్నారు మోఘం పాత సజీవతి అట్టివాడు మోఘం వ్యర్థంగా బ్రతుకుతూ ఉన్నాడు సమా వాడి యొక్క బ్రతుకు ఉన్నది వ్యర్థం ఈ చక్రమును తిప్పకుండా ఈ చక్రాన్ని తిప్పకుండా ఎవడు ఇంత వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు Thank you.